మూడు వన్డేలు మూడు టీ ట్వంటీలు ఆడడం కోసం శ్రీలంకలో పర్యటించబోయే ఇరవై మందితో కూడిన టీమిండియా బీ జట్టుని గురువారం రాత్రి బీసీసీఐ ప్రకటించింది ఈ జట్టుకు రాహుల్ ద్రావిడ్ కోచ్గా వ్యవహరించనున్నాడు ఈ జట్టులో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ వన్లో ఓపెనర్లుగా అద్భుతంగా రాణించిన పృథ్వీషా శిఖర్ ధావన్ దేవదత్ పడిక్కల్ రుతురాజ్ గైక్వాడ్ నితీష్ రాణా జట్టులో చోటు సంపాదించారు ఇక మిడిల్ ఆర్డర్ కు గాను సూర్యకుమార్ యాదవ్ మనీష్ పాండేని జట్టులో చేర్చారు వికెట్ కీపర్లుగా ఇషాన్ కిషన్ సంజు శాన్సన్ ఎంపికయ్యారు ఆల్రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యా కృణాల్ పాండ్యా జట్టులో చేరారు స్పిన్ విభాగంలో యుజ్వేంద్ర చాహల్ కుల్దీప్ యాదవ్ రాహుల్ చాహర్ కృష్ణప్ప గౌతమ్ వరుణ్ చక్రవర్తి జట్టులో చోటు కైవసం చేసుకున్నారు ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్ దీపక్ చాహర్ నవదీప్ సైని చేతన్ సకారియాను ఎంపిక చేశారు ఇక గత కొంతకాలంగా శ్రీలంకలో పర్యటించబోయే టీమిండియా బీ జట్టుకు హార్దిక్ పాండ్యా లేదా శిఖర్ ధావన్ వీరిద్దరిలో ఎవరో ఒకరు కెప్టెన్ గా వ్యవహరిస్తారని మీడియాలో విపరీతమైన వార్తలు వచ్చాయి అయితే శ్రీలంకలో జరగబోయే సిరీస్కు టీమిండియా కెప్టెన్ గా శిఖర్ ధావన్ ని బీసీసీఐ నియమించింది హార్దిక్ పాండ్యాని వైస్ కెప్టెన్ గా అయినా నియమిస్తారనుకుంటే అది కూడా జరగలేదు వైస్ కెప్టెన్ గా భువనేశ్వర్ కుమార్ ని ఎంపిక చేశారు ఈ యువ జట్టు ధావన్ సారథ్యంలో ఎలా ఆడుతుందా అని అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు జూలై పదమూడున మొదటి వన్డే ప్రారంభం కానుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి